హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఇండియాలో అమలవుతున్నటువంటి కొన్ని ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్, ఫిక్స్డ్ డిపాజిట్, రికరెన్స్ డిపాజిట్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్స్, అలాగే మ్యూచువల్ ఫండ్స్, పెన్షన్ స్కీమ్స్, ఇలా రకరకాలైనటువంటి ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అనేటువంటివి మన ఇండియాలో ఉన్నాయి. మరి వీటన్నిటి గురించి మనకు ఎంతో కొంత అవగాహన ఉంటుంది. మరి వీటిలలో మనం ఇన్వెస్ట్ చేస్తే ఎంతవరకు సంపాదించవచ్చు, దాన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఎలా తెలిసిన వాళ్ళని అడుగుతుంటాం. అప్పటికి కూడా మనకు ఎంతో కొంత అవగాహన వస్తుంది, కానీ క్యాలిక్యులేట్ చేయడం ఎలా అనేటువంటిది మాత్రం మనకు అవగాహన రాదు. అలాంటి వాటి కోసమే ప్లేస్టోర్లో సెర్చ్ చేసినట్టయితే ఫైనాన్షియల్ క్యాలిక్యులేటర్ ఇండియా అనేటువంటిది సెర్చ్ చేస్తే మీకు ఈ ఫైనాన్షియల్ క్యాలిక్యులేటర్ అనేటువంటిది దొరుకుతుంది. దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్లో మనకు రకరకాల క్యాలిక్యులేటర్స్ అనేటువంటివి అవైలబుల్గా ఉంటాయి. ఎగ్జాంపుల్గా మనము ఒక దాన్ని చూద్దాం. ఫస్ట్ ఈఎంఐని క్యాలిక్యులేట్ చేద్దాం. ఇక్కడ ఈఎంఐ క్యాలిక్యులేట్ చేయడానికి మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఇందులో ఈఎంఐ అనేటువంటిది మంత్లీ మనం రీపే చేసే దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, మనం తీసుకున్న లోన్ అమౌంట్ని బట్టి క్యాలిక్యులేట్ చేయొచ్చు, యాన్యువల్ ఇంట్రెస్ట్ రేట్ని వాళ్ళు డిక్లేర్ చేసిన ఇంట్రెస్ట్ రేట్ని బట్టి క్యాలిక్యులేట్ చేయొచ్చు, లేదా మన లోన్ టర్మ్స్ని బట్టి కూడా మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఉదాహరణకు మీరు ఒక 5 లాక్స్ తీసుకున్నారనుకోండి. దీనిలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ రేట్ ప్రకారం 9.8 అనుకోండి ఇంట్రెస్ట్ రేటు. మీ లోన్ టర్మ్స్ అనేది మీరు ఒక 5 ఇయర్స్లో తిరిగి పే చేద్దాం అనుకున్నారు. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసి చూస్తే మీరు మంత్లీ కట్టవలసినటువంటి రీపేమెంటు ఈఎంఐ అనేది 10,574 రూపీస్ 39 పైసేగా ఉంటుంది. దీన్ని మనము టేబులర్ ఫామ్లో కూడా చూడొచ్చు, అలాగే గ్రాఫ్ లాగా కూడా చూడొచ్చు. మనం తీసుకున్న ప్రిన్సిపల్ అమౌంట్ అనేటువంటిది ఇలా ఉంది, మనం చేసేటువంటి ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. దీన్ని మనం సేవ్ కూడా చేసుకోవచ్చు దీనికి సంబంధించిన డేటాని. నెక్స్ట్ ట్యాబ్కి వెళ్దాం. ఇక్కడ ఫిక్స్డ్ డిపాజిట్ చూద్దాం. ఒకవేళ మీరు ఒక 1 లాక్ ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు, ప్రజెంట్ 5.6 ఉందనుకోండి ఇంట్రెస్ట్ రేటు, మీరు 5 ఇయర్స్కి దాన్ని ఫిక్స్డ్ చేస్తే మీకు మంత్లీ ఎంత వస్తుంది ఇంట్రెస్ట్ అంటే 464 రూపాయలు వస్తుంది. ఇది మీకు మంత్లీ వచ్చేటువంటి ఇంట్రెస్ట్. టోటల్ ఇంట్రెస్ట్ అనేది ఇంత అవుతుంది. మీకు టోటల్ అమౌంట్ మీకు వచ్చేది 1,27,000 5 ఇయర్స్కి. దీన్ని మనము ట్యాబులర్ ఫామ్లో కూడా చూడొచ్చు, అలాగే గ్రాఫ్లో కూడా చూడొచ్చు. మీరు డిపాజిట్ చేసినటువంటి అమౌంట్ రెడ్ కలర్లో, మీకు వచ్చేటువంటి ఇంట్రెస్ట్ ఇక్కడ గ్రీన్ కలర్లో చూపించడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఫిక్స్డ్ డిపాజిట్ గురించి డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ ఇన్ఫో అనేటువంటి ట్యాబ్లో మీరు చెక్ చేసుకోవచ్చు. ఇలా ప్రతి స్కీమ్ గురించి ఇన్ఫో ఉంటుంది, దాన్ని క్యాలిక్యులేట్ చేయడానికి మనకు ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. అలాగే పోస్ట్ ఆఫీస్ యొక్క రికరింగ్ డిపాజిట్ దీన్ని చూద్దాం. ఇందులో మీరు మంత్లీ ఇన్వెస్ట్ చేయాలనుకునేది ఎంతో దీనిలో సింపుల్గా అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి టర్మ్స్ని చదువుకొని మనం ఎంటర్ చేయొచ్చు. మంత్లీ మీరు ఒక 5,000 డిపాజిట్ చేశారు. ఇక్కడ ప్రజెంట్ ఇంట్రెస్ట్ రేట్ అనేది కూడా డిస్ప్లే కావడం జరుగుతుంది చూడండి, 5.8. 5 ఇయర్స్కి మీరు క్యాలిక్యులేట్ చేసి చూసుకుంటే, మీరు పోస్ట్ ఆఫీస్లో ఆర్డీ చేస్తే 5,000 మంత్లీ చేసినట్టయితే మీకు వచ్చేటువంటి అమౌంట్ ఇక్కడ డిస్ప్లే అయింది చూడండి మెచ్యూరిటీ తర్వాత. దీన్ని మనం ట్యాబులర్ ఫామ్లో చూస్తే ఇలా ఉంటుంది. మీరు ఇంట్రెస్ట్ మీకు మీరు ఇన్వెస్ట్ చేసే అమౌంట్ 3 లాక్స్, మీకు వచ్చేటువంటి ఇంట్రెస్ట్ 48,000 అరౌండ్గా, మీరు పొందేటువంటిది 3,48,000. దీన్నే గ్రాఫ్ లాగా చూస్తే మీరు డిపాజిట్ చేసిన అమౌంట్ ఇక్కడ మీరు పొందేటువంటి ఇంట్రెస్ట్ ఉంది. ఒకవేళ మీకు ఆర్డీ అంటే ఏంటో తెలియకపోతే ఇక్కడ ఆర్డీ స్కీమ్ గురించి పూర్తిగా డీటెయిల్స్ ఉన్నాయి. ఆర్డీ అంటే ఏంటి, ఆర్డీ ఎలా మనకు రిటర్న్స్ ఇస్తుంది, ఆర్డీ వల్ల ఉపయోగాలు ఏంటి, దానివల్ల ట్యాక్స్ బెనిఫిట్స్ ఏమున్నాయి, ఇలా ప్రతి దానికి సంబంధించి ఇక్కడ ఇన్ఫో ట్యాబ్లో మనకు డీటెయిల్స్ అనేటువంటివి తెలుస్తాయి. నెక్స్ట్ ఇందులో ఇలాగే మీకు కావాల్సిన దాన్ని సెలెక్ట్ చేసుకొని మీరు డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఇక్కడ ఉదాహరణకు మ్యూచువల్ ఫండ్స్లో సిప్ అనేటువంటి దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను నేను.
ఈ సిప్ అంటే మనం సిస్టమేటిక్గా ఇన్వెస్ట్ చేసేటువంటి ప్లాన్స్. ఇందులో మీరు లంప్సమ్ అమౌంట్గా ఇన్వెస్ట్ చేయొచ్చు, మంత్లీ అమౌంట్గా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఒకవేళ మంత్లీ ఇన్వెస్ట్ చేయాలనుకున్నారనుకోండి 500తో, మీరు ఎంత ఇంక్రీజ్ రేటు అనుకుంటున్నారు? 1%, 2%, ఉదాహరణకు 3% ఇంక్రీజ్ రేట్ ఎవ్రీ ఇయరు 2% ఇంక్రీజ్ అవుతుంది అనుకుందాం. ఇంట్రెస్ట్ రేటు 9% ఉంటుంది అనుకుందాం. ఒక 10 ఇయర్స్ మీరు ఇన్వెస్ట్ చేస్తూ పోతే, అంటే ఇది మంత్లీ. ఒకవేళ మీరు లంసమ్గా కూడా ఎంటర్ చేయొచ్చు, అంటే లంసమ్గా 1 లాక్ అలాగా ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. మంత్లీ ఇన్వెస్ట్ చేయాలనుకున్నది ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. మీరు 10 ఇయర్స్కి మంత్లీ 500 చొప్పున ఇన్వెస్ట్ చేస్తూ పోతే 9% ఇంట్రెస్ట్ మ్యాక్సిమం వస్తే మీకు వచ్చేటువంటి రిటర్న్స్ అనేటువంటివి ఇలా ఉంటాయి. దీన్ని మనం ట్యాబ్లర్ ఫామ్లో చూస్తే, మీరు ఇన్వెస్ట్ చేసినటువంటి అమౌంట్ 61,000, మీకు వచ్చే రిటర్న్స్ 35,000, టోటల్గా 97,000. దీన్ని గ్రాఫ్లో కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అసలు మీకు సిప్ అంటే ఏంటో తెలియకపోతే, ఇక్కడ సిప్ అంటే ఏంటి, అది ఎలా వర్క్ చేస్తుంది, ఇందులో ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇలా మీకు ఏ విధమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ కావాల్సి వచ్చినా దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్, క్యాలిక్యులేటర్స్ ఇందులో అవైలబుల్గా ఉన్నాయి. చాలా యూజ్ అవుతుంది ఈ యాప్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.